गुड मॉर्निंग चिल्ड्रन इंतवरकु जरिगिन पाठंलो मनं एडु बंतुलनु इद्दरु पिल्ललकु समानंगा पंचगलमा अंटे ई एडु बंतुलनु तीसुकोनि इद्दरिकी पंचगा ओक्कोक्करिकी मूडु बंतुलु वच्चायि ओक बंति मिगलडं जरिगिंदि दीनिने मनं ओक भागहारं चेसि मात्रमे ఒక్కొక్కరికి ఎన్ని బంతులు వస్తాయి వాళ్ళు పంచుకోగా ఎన్ని బంతులు మిగులుతాయో కూడా తెలుస్తుంది భాగఫలం ద్వారా ఒక్కొక్కరికి ఎన్ని బంతులు వస్తాయో తెలుస్తుంది శేషం ద్వారా వాళ్ళిద్దరు పంచుకోగా ఎన్ని మిగులుతాయో కూడా తెలుస్తుంది అన్నమాట అదే విధంగా ఈ భాగహారాలను చేసి భాగఫలాలను శేషం ఎంతో కూడా తెలుసుకోవడం జరిగింది కదా ఈ రోజు మనం 65వ పేజీలో ఉన్న ఇవి చేయండిలో రెండవ లెక్క నుండి చేద్దాం ఒక నిమ్మకాయ వేల 8 రూపాయలు అయితే 50 రూపాయలతో ఎన్ని నిమ్మకాయలు కొనగలం కొనగా ఏమైనా డబ్బు మిగులుతుందా ఇక్కడ ఒక నిమ్మకాయ ధర ఇవ్వడం జరిగింది 50 రూపాయలకు వచ్చే నిమ్మకాయల సంఖ్య మనం కనుక్కోవాలి ఇక్కడ 50 రూపాయలను మనము 8 రూపాయలుగా విడగొట్టాలి अंत एम रूपये याब रूपये भागा विडदीयन अंत यह सदर्भ में मन भागहार चेयर अंत याबी एन तो भागहार चेयर याब इकोनी भागहार चेयर इपड़ एनदों ईदा चूसक ईद राे तक उठे ये संख्य राबी ఐదు సున్నా కలిపి 50 ని మనం తీసుకొని 58 ఎకంలు వస్తుందా అని చూసుకోవాలి అప్పుడు 58 ఎకంలు రాదు కాబట్టి మనం ఏం చేస్తాం రాకపోతే ఒకటి తగ్గిస్తాం తగ్గిస్తే 49 అవుతుంది 49 కూడా 8 ఎకంలు రాదు మళ్ళీ ఇంకొకటి తగ్గిస్తాం 49 నుంచి ఒకటి తగ్గిస్తే 48 అవుతుంది ఈ 48 అనేది 8 ఎకంలు వస్తుందా అంటే 8 × 48 వస్తుంది కాబట్టి ఈ 50 కింద మనం 48 ని రాసుకుంటాం రాసుకొని పైన ఈ 48 8 ఎకంలో ఎప్పుడు వస్తుంది చెప్పండి వెరీ గుడ్ 8 6 ల 48 కాబట్టి ఇక్కడ 6 రాసుకుంటాం ఇప్పుడు 50 లో నుంచి 48 ని తీసివేయాలి తీసివేస్తే 2 వస్తుంది 6 అనేది భాగఫలం అవుతుంది ఈ రెండు శేషం అవుతుంది ఒక నిమ్మకాయ విల 8 రూపాయలు అయితే 50 రూపాయలతో 6 నిమ్మకాయలు కొనగలం 6 కొనగా 2 రూపాయలు మిగులుతాయని మనకు తెలుస్తుంది అన్నమాట ఇక్కడ 6 భాగఫలం వచ్చింది కాబట్టి 6 నిమ్మకాయలు కొనగలుగుతాము ఇక్కడ శేషం 2 వచ్చింది కాబట్టి ఈ 6 నిమ్మకాయలు కొనగా 2 రూపాయలు మిగులుతాయని మనం చెప్పవచ్చు తర్వాత మూడవ లెక్క నేను 30 మరియు 40 ల మధ్య ఉంటాను నన్ను 5 తో భాగించగా 3 శేషం వచ్చింది అయినా నేను ఎవరిని నేను 33 లేదా 38 అని ఎలా చెప్పగలుగుతాం మరి ఎందుకనగా 30 మరియు 35 లు 5 చే నిశేషంగా భాగించబడతాయి కాబట్టి 30 మరియు 35 లకు 3 ను కలిపి 5 చే భాగిస్తే శేషం 3 వస్తుందన్నమాట ఇక్కడ కావాల్సిన సంఖ్య 30 మరియు 40 ల మధ్య ఉంటుందని విడం జరిగింది 5 తో భాగిస్తే శేషం 3 రావాలంట మరి వీటిని ఎలా గుర్తించాలంటే 30 40 మధ్యలో ఏ సంఖ్యలు 5 చే నిశేషంగా భాగించబడతాయి ముందుగా గుర్తించాలి అంటే 5 ఎకంలో వచ్చే ఏ సంఖ్యలు 30 మరియు 40 ల మధ్యలో ఉన్నాయి ఈ 30 ఈ 30 ల 5 చే నిశేషంగా భాగించబడతాయి అని తెలుసు కదా మనకి ఎందుకంటే ఈ రెండు 5 ఎకంలు వస్తాయి ఏదైతే సంఖ్య 5 చే నిశేషంగా భాగించబడతదో ఆ సంఖ్యలకి 3 కలిపితే శేషం 3 వస్తది ఒకవేళ 4 కలిపితే శేషం 4 వస్తది నిశేషంగా భాగించబడే సంఖ్యలకు ఎంత కలిపితే అదే శేషం వస్తుంది ఆ సంఖ్య కూడా మనం ఏ సంఖ్యతే భాగిస్తున్నామో ఆ సంఖ్య కంటే ఎక్కువ కలపకూడదు ఇప్పుడు 30 కి 5 కలిపినాం అనుకో 35 వస్తది దాన్ని 5 చేత భాగం చేస్తే శేషం 0 వస్తది కాబట్టి 5 కంటే తక్కువ కలిపినప్పుడే మనం ఏదే సంఖ్య కలిపితే ఆ సంఖ్య శేషంగా వస్తది అంటే 30 కి 1 కలిపితే శేషం 1 వస్తది 2 కలిపితే 2 శేషం వస్తది 3 కలిపితే
మూడు శేషం వస్తుంది, నాలుగు కలిపితే నాలుగు శేషం వస్తుంది, ఐదు కలిపితే శేషం రాదు, సున్నా వస్తుంది. ఎందుకంటే ముప్పై ఐదు అనేది ఐదెక్కలు వస్తుంది, ఐదు వేల ముప్పై ఐదు భాగఫలం ఒకటి పెరుగుతుంది, శేషం సున్నా వస్తుంది. కాబట్టి మనము ఈ రెండు సంఖ్యలను ఈ విధంగా గుర్తించడం జరిగిందనమాట. అంటే ఐదెక్కంలో వచ్చే ముప్పై ముప్పై ఐదుని తీసుకొని వాటికి మూడును కలపడం వలన మూడే శేషం వస్తుంది. కాబట్టి ఈ ముప్పై మూడు మరియు ఈ ముప్పై ఎనిమిదిలను గుర్తించడం జరిగిందనమాట. తర్వాత లెక్క, డెబ్బై నాలుగు యాపిల్ పండ్లను తొమ్మిది పెట్టెల్లో సమానంగా అమర్చితే ఒక్కొక్క పెట్టెలో ఎన్ని యాపిల్ పండ్లు ఉంటాయి, ఇలా అమర్చగా మిగిలిన పండ్ల సంఖ్య ఎంత? తొమ్మిది పెట్టెలలోని యాపిల్ పండ్ల సంఖ్య డెబ్బై నాలుగు అని ఇవ్వబడింది, ఒక్కొక్క పెట్టెలోని యాపిల్ పండ్ల సంఖ్య ఎంత? ఇటువంటి సందర్భంలో కూడా మనం భాగహారం చేస్తాం. ఎందుకంటే డెబ్బై నాలుగు యాపిల్ పండ్లను తొమ్మిది పెట్టెల్లో సమానంగా అమర్చుతున్నారు, అంటే తొమ్మిది భాగాలుగా చేస్తున్నారు అనమాట. మనం భాగాలుగా విడగొట్టాడు, భాగాలమే చేస్తాం. అందుకని డెబ్బై నాలుగుని తొమ్మిదితో భాగహారం చేస్తే భాగఫలం ఏమో ఒక్కొక్క పెట్టెలో ఎన్ని పండ్లు ఉంటే చెప్తుంది, శేషమేమో ఆ పెట్టెలో సమానంగా ఉంచగా ఎన్ని పండ్లు మిగులుతుందో అది చెప్తుంది. కాబట్టి ముందుగా డెబ్బై నాలుగుని తొమ్మిది చేత భాగహారం చేద్దాం. తొమ్మిది ఎక్కంలో ఏడు రాదు, ఏడు కంటే తక్కువ ఉన్న ఏ సంఖ్యలు కూడా తొమ్మిది ఎక్కంలో రావు. కాబట్టి ఏడు నాలుగు కలిపి డెబ్బై నాలుగుని ఒకటేసారి మనం తీసుకోవాలి. తొమ్మిది ఎక్కంలో డెబ్బై నాలుగు వస్తుందేమో అని చూసుకోవాలి. తొమ్మిది ఎక్కంలో డెబ్బై నాలుగు రాదు, ఒకటి తగ్గిస్తే డెబ్బై మూడు వస్తుంది, అది కూడా తొమ్మిది ఎక్కంలో రాదు. ఇంకొకటి తగ్గిస్తే డెబ్బై రెండు వస్తుంది, ఆ డెబ్బై రెండు తొమ్మిది ఎక్కంలో వస్తుంది. కాబట్టి ఈ డెబ్బై నాలుగు కింద మనం డెబ్బై రెండుని రాసుకోవాలి. మరి ఈ డెబ్బై రెండు తొమ్మిది ఎక్కంలో ఎప్పుడు వస్తుంది? ఎనిమిదిలో వస్తుంది. కాబట్టి ఎనిమిదిని పైన రాయాలి. ఇప్పుడు డెబ్బై రెండు కింద ఒక గీత గీసి డెబ్బై నాలుగులో నుంచి డెబ్బై రెండును తీసివేయాలి. తీసివేస్తే రెండు వస్తుంది. ఇప్పుడు ఎనిమిదిని భాగఫలం అంటాము, ఈ మిగిలిన రెండుని శేషం అంటాం. అంటే ఇప్పుడు తొమ్మిది పెట్టెల్లోని యాపిల్ పండ్ల సంఖ్య డెబ్బై నాలుగు అయితే ఒక పెట్టెలోని యాపిల్ ఎనిమిది అన్నమాట, మిగిలినవి రెండు. అంటే డెబ్బై నాలుగు పండ్లను తొమ్మిది పెట్టెల్లో సమానంగా అమర్చితే ఒక్కొక్క పెట్టెలో ఎనిమిది యాపిల్ పండ్లు ఉంటాయి, ఇలా అమర్చగా రెండు పండ్లు మిగులుతాయి. తర్వాత లెక్క ఐదవది, తొంభై మూడులో ఎన్ని పది రూపాయలు ఉన్నాయి, ఎన్ని ఒక రూపాయలు మిగిలినవి? అంటే ఇప్పుడు కూడా మనం ఈ తొంభై మూడుని పది పది రూపాయలుగా విడగొడుతున్నారు. కాబట్టి మనం దీన్ని భాగహారం చేయాలి. తొంభై మూడుని పదితోని భాగహారం చేస్తే పదెక్కంలో తొమ్మిది రాదు, తొమ్మిది కంటే తక్కువ ఉన్న ఏ సంఖ్య కూడా పదెక్కంలో రాదు. కాబట్టి ఈ తొంభై మూడు మనం తీసుకోవాలి. అంటే పదెక్కంలో తొంభై మూడు వస్తుందా? రాదు. ఒకటి తీసేస్తే తొంభై రెండు రాదు, తొంభై ఒకటి రాదు, తొంభై వస్తుంది. కాబట్టి తొంభై మూడు కింద తొంభై వేసుకోవాలి. పదెక్కంలో తొంభై ఎప్పుడు వస్తుంది? మరి దానిని మనం పైన వేసుకోవాలి. పదెక్కంలో తొంభై ఎప్పుడు వస్తుంది? తొమ్మిదిలా. ఆ తొమ్మిదిని మనం పైన రాసుకుంటాం. తర్వాత తొంభై కింద ఒక గీత గీసి తొంభై మూడులో నుంచి తొంభైని తీసివేస్తాం. తీసివేస్తే మనకు మూడు వస్తుంది. ఈ తొమ్మిదిని భాగఫలం అంటాము, ఈ మూడుని శేషం అంటాం. తొంభై మూడులో తొమ్మిది పది రూపాయలు ఉన్నాయి, మూడు ఒక్క రూపాయలు మిగిలినాయి అన్నమాట. తర్వాత ఆరవ లెక్క, నేను యాభైకి అరవైకి మధ్యన ఉంటాను, నన్ను ఏడుతో భాగించగా శేషం ఒకటి వచ్చింది, అయినా నేనెవరిని? సమాధానం దీనికి యాభై ఏడు అవుతుంది. ఎందుకంటే యాభైకి అరవైకి మధ్యలో ఉన్న ఏడెక్కంలో వచ్చే సంఖ్యను మనం ముందుగా గుర్తించాలి. ఇంతకుముందు ఇలా లెక్క చేశాం, యాభైకి అరవైకి మధ్యన ఏడెక్కంలో వచ్చే సంఖ్య యాభై ఆరు అవుతుంది. ఈ యాభై ఆరుకు ఒకటి కలిపినమనుకో యాభై ఏడు అవుతుంది. ఇప్పుడు యాభై ఏడుని ఏడుతో భాగిస్తే శేషం ఒకటే వస్తుంది. ఎందుకనగా యాభై ఆరు ఏడు చే నిశేషంగా భాగించబడుతుంది. నిశేషంగా భాగించడం అంటే శేషం సున్నా వస్తే నిశేషంగా భాగించబడింది అంటాం. కాబట్టి యాభై ఆరుకు ఒకటి కలిపితే యాభై ఏడు వస్తుంది,
ఆ 57ని 7 చేత భాగాలం చేస్తే శేషం 1 వస్తుందన్నమాట అంటే మనం ముందుగా గుర్తించాల్సింది ఏందంటే ఇచ్చిన సంఖ్యల మధ్య 7 ఏకంలో వచ్చే సంఖ్యను గుర్తించాలి ఆ సంఖ్య 56 కాబట్టి 56 1 కలిపితే శేషం 1 వస్తది 2 కలిపితే శేషం 2 వస్తది 3 కలిపితే 3 వస్తది 4 కలిపితే 4 వస్తదని ఇంతకు ముందే మనం నేర్చుకోవడం జరిగిందన్నమాట తర్వాత 7వ లెక్క తరగతి ఉపాధ్యాయురాలు 75 నోట్‌బుక్లు తెచ్చింది ఒక్కొక్క విద్యార్థికి 4 నోట్‌బుక్ల చొప్పున ఇస్తే ఎందరికి ఇవ్వవచ్చు ఇంకా ఎన్ని నోట్‌బుక్లు మిగులుతాయి ఉపాధ్యాయురాలు తెచ్చిన నోట్‌బుక్లు 75 ఒక్కొక్కరికి ఇచ్చిన నోట్‌బుక్ల సంఖ్య 4 అయితే ఇక్కడ ఒక్కొక్కరికి 4-4 బుక్లు ఇచ్చుకుంటూ వెళ్ళింది మరి ఎంత మందికి ఇవ్వొచ్చు అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే 75 ని 4-4 విడగొట్టుకుంటూ వెళ్తుంది కాబట్టి మనం భాగహారం చేయాలి 75 ని 4 చేత భాగహారం చేయాలి ఇప్పుడు 4 ఏకంలో 7 వస్తుందా అని చూసుకుంటాం 4 ఏకంలో 7 రాదు ఒకటి తగ్గిస్తే 6 వస్తది కానీ 6 కూడా 4 ఏకంలో రాదు కదా 6 లోంచి కూడా ఇంకొకటి తగ్గించాలి ఏమొస్తది 5 వస్తది 5 కూడా 4 ఏకంలో రాదు మళ్ళీ ఇంకొకటి తగ్గించాలి 4 వస్తది కానీ 4 ఏకంలో 4 వస్తుంది కాబట్టి ఇప్పుడు 7 కింద 4 వేసుకోవాలి తర్వాత ఈ 4 4 ఏకంలో ఎప్పుడు వస్తది ఒకట్లో వస్తది కాబట్టి ఆ ఒకటిని మనం పైన రాసుకుంటాం తర్వాత ఈ 4 కింద ఒక గీత గీచి 7 లో నుంచి 4 ని తీసివేస్తాం తీసివేస్తే 3 వస్తది తర్వాత ఈ 75 లో ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి ఈ 5 ని 3 పక్కన దించుకుంటాం ఈ విధంగా దించుకుంటే 3 5 కలిపి 35 ఏర్పడుతుంది ఇప్పుడు ఈ 35 4 ఏకంలో వస్తదా అని చూసుకుంటాం 4 ఏకంలో 35 రాదు రాకపోతే మనకు తెలిసిన విషయం ఉంది కదా ఏంటది 1 తీసేయాలి 34 వస్తది 34 కూడా 4 ఏకం రాదు ఇంకొకటి తీసేయాలి 33 వస్తది 33 కూడా 4 ఏకం రాదు ఇంకొకటి తీసేయాలి 32 వస్తది 32 4 ఏకం వస్తది ఇప్పుడు 32 దించుకోవాలి ఈ 32 దించుకున్న తర్వాత 4 ఏకంలో 32 ఎప్పుడు వస్తదో ఆ సంఖ్యని మనం పైన ఈ 1 పక్కన రాసుకోవాలి 4 ఏకంలో 32 ఎప్పుడు వస్తది మరి చెప్పండి వెరీ గుడ్ 8 ల వస్తుంది కాబట్టి 432 కాబట్టి ఈ 8 ని 1 పక్కన రాసుకోవాలి తర్వాత ఈ 32 కింద ఒక గీత గీసుకొని 35 లో నుంచి 32 ని తీసివేయాలి తీసేస్తే మనకు 3 వస్తుంది ఇప్పుడు 18 ని భాగఫలం అంటాము 3 ని శేషము అంటాం అంటే 75 నోట్‌బుక్లు ఉన్నాయి కదా 75 నోట్‌బుక్ల నుంచి ఒక్కొక్కరికి 4 నోట్‌బుక్ల చొప్పున పంచుతూ వెళ్తే 18 మందికి ఇవ్వగలం అని భాగఫలం తెలుపుతుంది 18 మందికి ఇవ్వగా 3 మిగులుతాయని శేషం చెప్తదన్నమాట అంటే మనం ఈ విధంగా రాయొచ్చు లాస్ట్ కి తరగతి ఉపాధ్యాయురాలు 75 నోట్‌బుక్లు తెచ్చి ఒక్కొక్క విద్యార్థికి 4 నోట్‌బుక్ల చొప్పున ఇస్తే 18 మందికి ఇవ్వవచ్చు 18 మంది ఎందుకు భాగఫలం 18 వచ్చింది కాబట్టి 18 మందికి ఇవ్వవచ్చు ఇంకా 3 నోట్‌బుక్లు మిగులుతాయి మరి 3 ఎట్ నుంచి వచ్చింది శేషం 3 వచ్చింది కాబట్టి 3 నోట్‌బుక్లు మిగులుతాయని చెప్పడం జరుగుతుందన్నమాట ఇప్పుడు మూల్యాంకనం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ సమస్యలను మీ నోట్‌బుక్లు రాసుకొని ఇంటి వద్ద పూర్తి చేసి మీ గణిత ఉపాధ్యాయునికి చూపించండి ఇంతటితో ఈ రోజు పాఠ్యాంశం పూర్తి అయ్యింది తర్వాత అంశంతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు